ఇందాక టీవీకి చెప్పేస్తున్నాను. యాక్చువల్ నాబాబు గారు నేను పార్టీలోకి అసలు ఇప్పుడు మనస్ఫూర్తి కూడా ఆహ్వానించను, ఎందుకంటే అన్ని రాజకీయాలన్నీ వదిలేసి తనదైన జీవితం బతుకుతున్న వెళ్ళిపోతే అసలు నాకు రాజకీయాల్లో చైతన్యం అనేది మొదలైంది అంటే బాగా అవగాహన కలిగింది అంటే తన వల్లే కలిగింది. ఒకలాగా చెప్పాలి అంటే నాకు రాజకీయ చైతన్యం అనే భావజాలాన్ని తగిలించిన వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే నా గురువు. కానీ నేను ఎప్పుడు మేము అంతకుముందు 2009లో ఉన్నప్పుడు పోటీ చేయాలని ప్రయత్నం చేయడం ఇద్దరం, ఈరోజు కూడా యాక్చువల్ పోటీ చేయాలని నిర్ణయం లేదు, అనుకోలేదు. కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఈ నిర్ణయం నేను నన్ను తీసుకునేలా చేస్తే నేను అడిగితే చాలా పెద్ద మనసుతో ఒప్పుకున్నందుకు నిజంగా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపండి. ఎందుకంటే తను అన్ని వదిలేసి ఏదో తనదైన ఒక చదువు పుస్తక పఠనంలో దీనికి వెళ్ళిపోయిన వ్యక్తిని నా మాటను మన్నించి నేను అడిగాను ఇట్లా పార్లమెంట్కి పోటీ చేస్తామంటే ఫోన్ పెట్టేసాడు, ఇంకేం మాట్లాడాను. నేను మళ్ళీ మనిషిని పంపించి లాక్కొచ్చి ఇక్కడ తీసుకొచ్చాను, బలంతా కండువా కప్పేసి పోటీ చేయమని చెప్తాను. మనం దొడ్డిదారిని తీసుకురాకుండా రాజమార్గాన్ని తీసుకొస్తున్నాను, ప్రజాక్షేత్రంలో పోటీ చేయడానికి తీసుకొస్తున్నాను. రాజకీయాల్లో ఎవరైనా రావచ్చు, కానీ ప్రజాక్షేత్రంలో పోటీ చేసే వాళ్ళకు ఉండే గుండె ధైర్యం కానీ తెగింపు కానీ ఉంటుంది. ప్రజాక్షేత్రంలో ఆయన్ని మనస్ఫూర్తిగా వచ్చి పోటీ చేస్తుంది, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.